ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రత్యేక హోదాని మించిన నిధులు కేంద్రం ఇస్తానంటే చేదా అని ప్రశ్నించారు ఏపీ బీజేపీ నేత కావూరి. కొంతమంది నేతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ప్రత్యేక హోదా ఉద్యమాలు చేస్తున్నారని, అటువంటి వారికి రాజకీయాలే తప్ప అభివృద్ధి అవసరం లేదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని కూడా తప్పుబట్టారు కమలనాథులు. సమస్య ప్రత్యేక హోదా. ఎందుకంటే మనకి ప్రత్యేక హోదా, నేను కూడా సపోర్ట్ చేశాను ప్రత్యేక హోదాని, అంటే బీజేపీలో చేరుతారని కూడా సపోర్ట్ చేశాను ప్రత్యేక హోదా కావాలని. అంటే నా మనసులో అభిప్రాయం ఏంటంటే, కూడా నా అభిప్రాయం ఏంటంటే, ఈ రాష్ట్రం జీరో నుంచి అభివృద్ధి చెందాలి అంటే తప్పకుండా ప్రత్యేకమైన హోదా ఉంటే పరిశ్రమలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఈ రాష్ట్రానికి బాగు మేలు జరుగుతుంది. మనకి అంతకన్నా ఎక్కువ మేలు జరగడానికి మేము చేస్తానంటే చేద్దాం. మనకి ఏ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే కావాల్సింది నిధులు. మీరు లెక్క కట్టి 5-6 ఏళ్లలో ఎన్ని నిధులు స్పెషల్ స్టేటస్ ఇస్తే వస్తుందో దానికన్నా అదనంగా మేము ఇస్తామంటే మాకు కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, మాకు నిధులు వద్దు, మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని వాళ్ళని పాపం దిక్కుమాలుగా తయారు చేసి గతి దింపడానికి ఏ రకంగా చేయాలి, అభివృద్ధి జరగకుండా ఏ రకంగా చేయాలని దురాలోచనతో విమర్శించడం తప్ప సదుద్దేశంతో చెప్పిన మాట మాత్రం కాదు. ఆ రకంగా నేటి ప్రభుత్వం సీరియస్ గా క్యాలిక్యులేట్ చేసి 6 సంవత్సరాల్లో స్పెషల్ స్టేటస్ ఇస్తే ఎంత నష్టం వస్తుంది, ఎంత లాభం వస్తుంది చూసి దానికి మించిన లాభం వచ్చే విధంగా ఎక్స్టర్నలీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కి 90% మేమే ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన బహిరంగ సభలో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యొక్క సర్వతోముఖ అభివృద్ధికి ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ, దాన్ని 2 కుళ్ళిపోయిన లడ్లుగా వర్ణించటం చాలా బాధాకరం. రాష్ట్రానికి వచ్చే డబ్బు ఎప్పుడూ కుళ్ళిపోదు, డబ్బు ఫ్రెష్గా ఉంటుంది. ఆయన మాట్లాడుతూ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు గారి మీద చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు దురదృష్టకరం. వారు మొదట్లో చెప్పింది కాంగ్రెస్ పార్టీ వెనక నుంచి వెన్నుపోటు బొడిస్తే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి పొట్టలో బొడిచింది అని. బీజేపీ స్టాబ్డ్ ఇన్ ది స్టమక్ ఆఫ్ ఏపీ. నేను వారికి మనవి చేసేది, భారతీయ జనతా పార్టీ పొట్టలో కడుపులో పడవలేదు, భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క పొట్టలు నింపడానికి ప్రయత్నం చేస్తుంది.